రాను రాను ఆ పల్లెటూరు గబ్బులే ఏకు మేకే కూర్చుంది. మాకు ఆ ఇంట్లో స్వేచ్ఛ లేకుండా పోయింది. మనందరం సంతోషంగా ఉండాలంటే ఒక్కటే మార్గం. ఏమిటది? ఆ జంటని విడదీయటం. రాజాకి ఆ పల్లెటూరు గబ్బులాయికి మనస్పర్ధ లేవదీసి వాళ్ళు విడిపోయేలా చేస్తే రాజా మనందరికి దగ్గర అవుతాడుగా. రోసి, రోసి, నీకేం కావాలో నన్ను అడగమ్మా. సీతయ్య అమ్మా, రోజుకి నేను పాలు పట్టినా. అక్కర్లేదు, నేను ఇస్తాను. రేపు రోజుకి బిస్కెట్లు అవి తెచ్చిపెట్టు. అలాగేనమ్మా. రోజీ, నిన్ను చూస్తుంటే రాము గుర్తుకొస్తున్నాడమ్మా. రాము, లక్ష్మీని బెంగి పెట్టుకున్నావా? ఇలా అన్నం తినకుండా పాలు తాకుండా ఉంటే ఎలా చెప్పు? నిన్ను చూస్తే నాకు చాలా బాధగా ఉందిరా. చూడు, రేపు మేనేజర్ పట్టం వెళ్తారు, ఆయనతో వెళ్ళొచ్చు, సరేనా? చూడు రామయ్య బాబు, ఆ కోర్టు పని చూసేసుకుని నేను త్వరగా వచ్చేస్తాను. నువ్వేమో ఆ తోట పని నేను ఆ కూలీ వాళ్ళకి డబ్బిచ్చేసాయి. అలాగే బాబు. చదువు లేకపోయినా సంస్కారం ఉన్నదాని అనుకున్నా, ఇప్పుడు ఆ సంస్కారం కూడా లేని దానివని నిరూపించుకున్నా. సభ్యత లేని వాళ్ళని అందరం ఎక్కించడం ఎంత తప్ప నాకు బాగా తెలియజేశాం. చిచి, ప్రమాణ పూర్తిగా నాకేం తెలియదండి. అక్కడ వాతావరణం అలా ఒకరినొకరు పూసుకుంటూ పాడడం నచ్చక నేనే లేచి వచ్చేశాను. అద్భుతంగా పాడే మిమ్మల్ని నలుగురు మెచ్చుకుంటుంటే ఎంతో మురిసిపోతానే. నేను మీ కార్యక్రమాన్ని పాడు చేసేందుకు రామును పంపానంటే నమ్ముతారా? నువ్వు పంపించకుండా వచ్చి రమస్ చేసిందంటే నమ్మేటంత విలువని కాదు. ఇన్నేళ్లుగా నేను సంపాదించింది డబ్బు కాదు, క్రమశిక్షణతో ప్రోగ్రాం ఇస్తానన్న పేరు. ఈరోజు నీ మూలంగా నలుగురులో తలదించుకోవాల్సి వచ్చింది. నా మాట నమ్మండి, రాము ఈ ఊరికి వచ్చిన సంగతి నాకు తెలీదు. నిజమండి? అదిగో ఆ దట్టి డాక్ ఇక్కడికి వచ్చింది, దాన్ని తప్పి పారేస్తాను. ఏది, ఎక్కడుంది రాస్కెల్? నిన్ను ఏం చేస్తాను? చూడండి,
దయచేసి నా మాట వినండి, దాన్ని ఏం చేయకండి, దాని సంగతి నేను చూసుకుంటాను, మీరు ఉండండి. రాము రాము రాము, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోరాము, ఇంకెప్పుడు ఇక్కడికి రాకూడదు, నా మాట విను, వెళ్ళిపోరాము, నిన్ను చూస్తే ఆయన చంపేస్తారు. మళ్ళీ ఆ కుక్క ఈ ఆవరణలో కనపడిందో దాన్ని నిన్ను. Be careful.